నేను మా వాళ్ళు చెప్తాలండి అనేవాడు. సార్ చంద్రబాబు నాయుడు గారు సహజంగా అధికారులతో పనిచేయించడంలో బాగా ఒత్తిడి తెచ్చేవాళ్ళు, లేదా ఎక్కువ టైం స్పెండ్ చేయాలనేవాళ్ళు, ఈ రకంగా ఒక ముద్ర కూడా ఉండేది ఇంతకు ముందు ఆయనకి. అవును అవును సో పోలీసు విషయంలో, హోంశాఖ విషయంలో ఎలా ఉండేవాళ్ళు? పోలీసులు ఎక్కువ మా మీద వదిలేసేవాడు ఆయన. అంటే వీడు బాగా చేస్తున్నారు అని ఒక ఇంప్రెషన్ వస్తే ఇంక ప్రతిద్వంద్వంలో ఆయన దూరేవాడు కాదు. ఏదైనా ఆయనకు వస్తే నెగిటివ్ న్యూస్ అయినా ఐటెం వచ్చినా లేకపోతే ఎవరైనా వాళ్ళ మనుషులు చెప్పినా అడిగేవాడు ఏంటి ఇలాగైంది, ఇది ఎందుకు ఇలాగైంది అని. చెడ్డ అయితే వెంటనే వేస్ట్ పనిష్ హిమ్మర్ ట్రాన్స్ఫర్ హిమ్మర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ అదర్వైజ్ భయంలో వినేవాడు అండి. ఆయన్ని విని దాని ప్రకారం ఒక క్రైసిస్ సిచ్యువేషన్ చెప్తాను. ఇక్కడ ఈస్ట్ గోదావరి ముద్రగడ్డ పద్మనాభం స్ట్రైక్, హంగర్ స్ట్రైక్, ఏది కాపు దీని ఓకే, అది పెద్ద ప్రెషర్ కదా వాళ్ళ కాపు ఎమ్మెల్యేస్ వాళ్ళందరికీ. రివాల్వర్ పెట్టుకుంటాడు అక్కడ, ఏం తిండు నిజంగా తిండు. ఆయన చూసి భార్య కూడా తిందు. ఎలాగైపోతుంటే మరి అతను హెల్త్ రిపోర్ట్స్ వస్తుంటాయి కదా మాకు. సో ఈయనకి ఒకసారి వెళ్ళి కలిసి చెప్పాం, ఇదేంటి సార్ ఇలా అయిపోతుంది, మీరు కొద్దిగా టూర్ అది వెళ్ళేది ఉంది నెక్స్ట్ 1 or 2 డేస్లో, మరి లా అండ్ ఆర్డర్ అయితే మేము చాలా గట్టిగా ఉంటాం, మేము ఉండాలి, మేము మరి ఏదైనా మనం చేయాలి వీటికి కాంప్రమైజ్ అంటే వినేవాడు. మరి ఉండండి మా వాళ్ళతో కూడా మాట్లాడతాను ఒకసారి అని వాళ్ళతో మాట్లాడి సరే అన్నాడు. రాత్రి 11 గంటలకి ఇదంతా సార్ట్ అవుట్ అయితే నాయకి వెళ్ళి నిమ్మకాయ రసం వేసి అది మానేశాడు. మానేసినాక వెంటనే ఇద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అంటే అలాంటి సన్నివేశాల్లో చెప్తే వినేవాడండి. అంటే వాళ్ళ ప్రెషర్ చాలా ఉండేది ఆయనకి. ఓకే, అయినా సరే వాళ్ళందరికీ నచ్చజెప్పి ఇలా పర్యవసానాలు ఉంటాయి, సో ఇది ఈ ఈ క్రైసిస్ మనం అవాయిడ్ చేద్దాం అని చెప్తే వినుకునేవాడు. విని వాళ్ళ మనుషులు కూడా కన్విన్స్ చేసేవాడు. అది ఆయన గొప్పతనం అది. సార్ అప్పట్లో విజన్ 2020 అని చంద్రబాబు నాయుడు గారు చెప్పి కార్యక్రమాలు చేపట్టడం లేదా పాలనలో కూడా దానికి ప్రయారిటీ ఇచ్చినప్పుడు చాలామంది దాన్ని హేళన చేసిన వాళ్ళు. సో మీరు ఆఫీసర్స్గా ఉండేవాళ్ళు కదా, మీకేమనిపించదు? లేదు అంటే అవి బాగానే మంచి ఒక ప్లాన్ ప్రకారం చేసేవాడు కదండి. ఆ ప్లాన్ నలుగురు తెలిపేవాడు, అందరికీ ఆ దృష్టి తెచ్చేవాడు. లీడర్ అన్నప్పుడు ఒక విజన్ ఉండాలి కదా మరి, సో ఆ విజన్లో తెచ్చేవాడు.